ఇస్తామన్నది కరెక్ట్ అయితే నీకు ఎలాగ నమ్మాలా? నువ్వు అంతకు ముందు ఇస్తామన్నావు, రైతుల తాలూకు అప్పులు తీరుస్తానని చెప్పావు, తీర్చవా? అంటే ఇస్తామంటే ఇస్తామని గ్యారంటీ లేదు. ఆవేళ మహిళల తాలూకు అప్పులు తీరుస్తానని చెప్పావు, తీర్చలేదు. తీరుస్తానంటే తీరుస్తామని గ్యారంటీ లేదు. ఏ నీ మాట ఏది నమ్మాలి? మళ్ళీ ఇప్పుడు నాకు కావాలంటున్నావు. ఇంకొక అవకాశం, సమాజం మార్పు వచ్చింది. ఇప్పుడే రాజేంద్ర గారు చెప్పారు, అమర్నాథ్ చెప్పాడు, మా మిత్రుడు అప్పలరాజు గారు చెప్పారు, నాకంటే ముందు మాట్లాడిన ఎంపీ గారు చెప్పుంటారు. ఇవన్నీ 4 సంవత్సరాల్లోనే కదా. ఇప్పుడు ఇంకేదో జరగలేదు అని కొంతమంది అంటుంటారు. వీళ్ళకి రోడ్డు ఈ బొక్క పడిపోయిందని చూపించడం, ఈ బొక్కతోటి మొత్తం పరిపాలన అంతా పాడైపోయిందని చెప్పడం. ఇట్లా ఒక్క రోడ్డు మీద బొక్కేనా పరిపాలన అంటున్నా? ఇక్కడ ఒక రోడ్డు మీద బొక్క చూపించి పరిపాలన అంతా పాడైపోయిందట. ఒకవేళ అలాగే అయితే 75 సంవత్సరాలు ప్రభుత్వాలు ఏం చేసినట్టు? 4.5 సంవత్సరాల్లోనే ఏ సమస్య లేకుండా అయిపోవాలని మీరు విమర్శకులు అంటే, మరి 75 సంవత్సరాల్లో ఏం చేసినట్టు? మీ అందరూ ఇన్ని సమస్యలు ఒక ప్రభుత్వ కాలంలోనే పరిష్కరించినటువంటి ప్రభుత్వం, ఇంకా ఉన్నటువంటి రోడ్లు ఉంటే మరొక కొద్దిగా 6 మాసాల నాడు, సంవత్సరం నాడు పూర్తి చేస్తారు. ఇన్ని విధానాలు ఇన్ని అమలు చేసి ఎన్ని మార్పులు తెచ్చాం? చిన్న విషయం కాదు ఇది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఇదేమి నేను గొప్పగా చెప్పినటువంటి మాట కాదు. ఇన్ని పనులు ఎలా చేయగలుస్తున్నారు వీళ్ళని, ఇన్ని పద్ధతులు ఎలా చేయగలుస్తున్నారని దీనికి కొద్ది కఠోరంగా ఉండాల్సి వస్తుంది. ఎప్పుడైనా సంస్కరణలు తెచ్చినటువంటి ప్రభుత్వం కొద్ది గట్టిగానే నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే అందరినీ ఒప్పించాలి, అనుకూలమైన చట్టం తేవాలి, అవసరమైన నిధులు చూపించాలి, ప్రజలను ఒప్పించాలి, అందుకునేటువంటి వాళ్ళు సంతృప్తికరం చేరుకునేదాకా గట్టిగా నిలబడాల్సి వస్తుంది. ఇన్ని పనులు చేస్తే ఈవేళ విమర్శల మనం లంచాలని విసిగిపోయేవాళ్ళం అందరం. ఏంటి ఎక్కడికి వెళ్తే లంచం, ఎవరి దగ్గరికి వెళ్ళి లంచం, మనకి సమాజానికే సిగ్గుచేటరా ఇది, ఏంటి మన బతుకులు, మన సమాజం ఏంటి ఇలా తయారైందని బాధపడినటువంటి వాళ్ళకి ఈవేళ వసూలు చేయాలి కనుక ధర పెరుగుతుంది. ఇది ఒక్క రాష్ట్రంలోనా? 29 రాష్ట్రాల్లో రకరకాల పార్టీలు అధికారులు, రకరకాల ముఖ్యమంత్రులు. అక్కడ ఎందుకు పెరిగినాయి? మరి నువ్వు ఒక ఆంధ్రప్రదేశ్లో పెరిగినాయని చెప్తావా? ఎందుకు చెప్తున్నా టీడీపీ కార్యకర్త